కర్నూలు జిల్లా మంత్రాలయం పరిధిలోని పెదకడబూరులో నిర్వహించిన రెండో విడత వైఎస్ఆర్ ఆసరా పథక కార్యక్రమానికి మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం 686 డ్వాక్రా సంఘాల మహిళలకు 2.69 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు సిగ్గు సరం లేనివాడని మండిపడ్డారు. ప్రతి పథకం పైన తన అనుచరులతో కోర్టులో కేసులు వేయించి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సోనియాగాంధీకే జగన్మోహన్ రెడ్డి భయపడలేదు, ఇలాంటి చంద్రబాబు నాయుడుకు భయపడే రకం కాదని ఎద్దేవా చేశారు. అనంతరం నూతనంగా ఎంపికైన ఎంపీపీ శ్రీవిద్య అభినందన సభలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం వైఎస్ఆర్ యంత్ర సేవా సిగ్గు శరం ఏమీ లేదు ఆయనకు. ఆయన 40 ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్న ముఖ్యమంత్రి, నేను ఎన్నో రాజకీయాలు చూశానని చెప్తాడు. ఏ రాజకీయం తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టడం తప్ప కోర్టు ఆయన చేతిలో ఉందని ప్రతి ఒక్కటి స్టే తేవడము, ప్రతి ఒక్కటి ఇబ్బంది పెట్టడం. లాస్ట్కి ఎంపీడీసీలు కూడా ఒక సమస్యను నిలబెట్టించాడు. అయినా ప్రజలు మన పక్క ఉన్నారు, దేవుడు మన పక్క ఉన్నాడు కాబట్టి ఆ తీర్పు, కోర్టు తీర్పు మళ్ళా మనకు అనుకూలంగానే వచ్చింది. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ ఉండే సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా ఎంపీపీలైనా ఈ పదవుల్లో ఎవరున్నా నాతో సహా మీ అందరి అభిమానంతోనే మేము ఉన్నామని చెప్తున్నాను.